Lockdown, though, the only thing I've done was I just watched a lot of films. So I have run some 16 dogs. So, second rose vaadta ayipoyadu naaku. Evvadu kudite dimma tirige mind block ayipoddu. Adi pandige. I'm 28, 25 ante okay, namutha gaani. 18, 20 ante chaala kashtanga untundi. భోజేకర్ల దగ్గర రాత్రి పెద్ద బిస్కెట్ సో ఫర్ మీ టు బి హానెస్ట్ టిల్ నౌ నా అన్నిటికంటే ఎక్కువ కష్టపడింది ఇస్ వన్ ఆఫ్ మై నెక్స్ట్ ఫిల్మ్స్ విచ్ ఐమ్ డూయింగ్ ఐఎమ్ నాట్ చీటింగ్ ఆన్ టూ విమెన్ టు హ్యావ్ టూ ఫోన్స్ బట్ టూ సిమ్స్ ఉండొచ్చు కదా సార్ హాయ్ దిస్ ఇస్ రాజ్ తరుణ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద యూట్యూబ్ ఛానల్ రోహిత్ సూరిశెట్టి అందరికీ నమస్కారం నేను మీ రోహిత్ సూరిశెట్టి ఐఐటి కరీంపూర్లో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను అండ్ ఈరోజు మన గెస్ట్ వచ్చేసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ ప్రామిసింగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ గారు హలో సార్ వెల్కమ్ టు అవర్ షో హలో హాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సక్సెస్ ఆఫ్ రీసెంట్ ఫిల్మ్ ఒరే బుజ్జిగా సార్ అండ్ ఈ సక్సెస్ ని మీరు ఈ లాక్డౌన్ లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సార్ నో యాక్చువల్లీ సార్ షూటింగ్ ఇప్పుడు ఇట్స్ బీన్ ఫ్యూ డేస్ యాక్చువల్లీ ఇట్స్ బీన్ 2 వీక్స్ అనుకుంటా సిన్స్ ఐ స్టార్టెడ్ షూటింగ్ విచ్ ఇస్ అ హ్యూజ్ రిలీఫ్ ఫర్ మీ But lockdown, though, the only thing I've done was I just watched a lot of films. So I have run some 16 dogs. So second rose vaadta ayipoyadu naaku. So I watched a lot of films. I watched a lot of series. I read a lot of books. So ante, there's nothing. And also I had these Zoom meetings with my next directors over the scripts that we are working on. So that's it. అంటే నార్మల్ టైమ్ లో ఈ టైం కి సక్సెస్ టూర్స్ తో బా బిజీగా ఉంటారు కదా సార్ సో ఈ టైం ఎలా పొందుతున్నారు But see, the thing is, actually the success tour, I don't think is a good idea. It's not right. But I'm very happy that I've started shooting now. Yes. So shooting started for them all. Like, see, you know, release was good. We were shooting for the film, for my next film. So I'm pretty busy that way. So that is a huge relief for me that I've started working again. Yes, sir. సార్ బిఫోర్ కమింగ్ ఇన్ టు ఫిల్మ్స్ మీరు చాలా షార్ట్ ఫిల్మ్స్ అలాగే చేశారు సార్ 52 షార్ట్ ఫిల్మ్స్ అలాగే చేశారు సో మీ షార్ట్ ఫిల్మ్ ఫ్రెండ్స్ అలాగే కాలేజ్ ఫ్రెండ్స్ తో మీరు చేసిన మోస్ట్ క్రేజియస్ట్ థింగ్ ఏంటి సార్ క్రేజియస్ట్ అంటే బేసికలీ ఫర్ us అంటే మీ సుభాష్ అండ్ ఎవరీవన్ ఎప్పుడు కూడా ద ఓన్లీ థింగ్ వి యూస్డ్ టు డు ఇస్ దట్ వి యూస్డ్ టు కటే పొద్దు నుంచి రాత్రి దాకా కూడా షార్ట్ ఫిల్మ్స్ అని ఉండేవాళ్ళము సో షార్ట్ ఫిల్మ్స్ లో వి డన్ అ లాట్ ఆఫ్ క్రేజీ థింగ్స్ ఫర్ షూటింగ్ ద షార్ట్ ఫిల్మ్ ఎందుకంటే చాలా లొకేషన్లకు వెళ్ళి పర్మిషన్ లేకుండా జాగ్రత్తగా దొంగతనం షూట్ చేసుకుని వచ్చాడు సో ఇలాంటివి బట్ అదర్ దట్ ఐ వాజ్ అంటే మరీ చిన్నప్పుడు కొంచెం అల్లరి పైకి చేసేవాడిని తప్ప ఆఫ్టర్ దట్ ఐఎమ్ డీసెంట్ పర్సన్ అంత క్రేజీగా ఐ హావ్ నాట్ డన్ ఎనీథింగ్ ఓకే అండ్ అలాగే మీ షార్ట్ ఫిల్మ్స్ లో చాలా వరకు చాంద్రి మ్యామ్ తో చేశారు కదా సార్ కో యాక్టర్ అండ్ మీ ఇద్దరు కలిసి చేసిన అన్ని షార్ట్ ఫిల్మ్స్ ఆల్మోస్ట్ 1 మిలియన్ అలా దాటాయి కదా సార్ అండ్ ఈవెన్ తను కూడా సిల్వర్ స్క్రీన్ లో షీఈస్ మేకింగ్ డెబ్యూ యాజ్ లీడ్ రోల్ which for color photo how are you feeling about it sir no I'm feeling very happy for her. I just spoke to her a few days back also so ore bujjiga cinema choose call chesina so like we're still in touch and she's a very good friend of mine and she's a very nice person and I'm really happy for her yes sir and me so, pair silver screen meda eppudikaina man chudochcha sir hopefully very soon okay we'll be waiting sir and meer మీరు ఇప్పటి వరకు చేసిన 15 ఫిల్మ్స్ ఇంక్లూడింగ్ ద క్యామియో రోల్స్ వన్స్ ఆల్సో అండ్ మీరు ఒక క్యారెక్టర్ కోసం బాగా రీసెర్చ్ గానీ కష్టపడిన ఫిల్మ్ ఏంటిది సార్ కష్టపడిన ఫిల్మ్ అంటే కష్టపడతాం అవును సార్ రీసెర్చ్ ఐ హ్యాడ్ టు డూ రీసెర్చ్ ఫర్ దిస్ ఫిల్మ్ కాల్డ్ అంధగాడు బికాస్ ద హోల్ ఫస్ట్ హాఫ్ ఇట్ వాస్ లైక్ ఎ బ్లైండ్ గై సో దానికోసం రీసెర్చ్ చేయాల్సి వచ్చింది అండ్ ఐ హ్యాడ్ టు సో ఫర్ మీ టు బి హానెస్ట్ టిల్ నౌ నా అన్నిటికంటే ఎక్కువ కష్టపడింది ఇస్ వన్ ఆఫ్ మై నెక్స్ట్ ఫిల్మ్స్ ఐ డూయింగ్ నాట్ ద నెక్స్ట్ వన్ ఆఫ్టర్ దట్ ఐ డూయింగ్ స్టాండప్ కమెడీ సో దానికోసం ఐఎమ్ డూయింగ్ అ లాట్ ఆఫ్ హోంవర్క్ లాట్ ఆఫ్ రీసెర్చ్ సో హౌ దే బిహేవ్ సో వీ హ్యావ్ సమయ్ రేన్ ఆన్ బోర్డ్ టు రైట్ అ స్టాండప్ సెల్స్ హూస్ అ కామిక్ స్టాండ్ టు విన్ సో హీఈస్ ఆల్సో హెల్పింగ్ అస్ విత్ ఇట్ సో దానికోసం ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ ప్రెప్ ఐఎమ్ డూయింగ్ ఫర్ అ ఫిల్మ్ ఓకే మీ నెక్స్ట్ ఫిల్మ్ సార్ ఆర్ దట్ నెక్స్ట్ కాదు దాని తర్వాత ఓకే అండ్ మీరు హీరో అయిన తర్వాత అండ్ మీరు హీరోగా మీరు బెస్ట్ కాంప్లిమెంట్ రిసీవ్ చేసుకుంది ఏంటి అండ్ ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నారు బెస్ట్ కాంప్
క్లిమెంట్ అంటే గుర్తుంది యాక్చువల్లీ రిమెంబర్ and see when a film releases people will obviously show with compliments if the film is good. I don't exactly remember what the best compliment is, but for me the most overwhelming thing that happened was last year on my birthday Chiranjeevi called in the morning, so that I'm a huge fan of Chiranjeevi also, so that's that was overwhelming, but best compliment I don't exactly remember which one. అండ్ మీరు ఇప్పటి వరకు చూసిన ఫిలిమ్స్ లో ఎప్పుడైనా మీరు అరే ఈ ఫిలిం నేను రీమేక్ చేస్తే బాగుంటదేమో అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా సార్? ఏ ఫిలిం కైనా అంటే వెన్ ఐ వాచ్ అ ఫిల్మ్ నేను ఆ సినిమాని సినిమా లాగే చూస్తా, అది రీమేక్ చేస్తానా అంటే అంత ఆలోచించను అన్నమాట. సో ఒక సినిమా చూసినప్పుడు ఆ సినిమా సినిమా లాగే చూస్తా, బట్ ఒక్క సినిమా మాత్రం ఐ రియలీ బ్యాడ్లీ వాంట్ టు డూ ఇస్ ఇన్ టు ది వైల్డ్. ఓకే, సో అది ఐ డోంట్ థింక్ ఇట్స్ పాసిబుల్ బట్ ఇక్కడ, బట్ లైక్ ఐ వాంట్ టు డు అ రోడ్ ఫిల్మ్ బేసిక్లీ, అండ్ ఆల్సో ఇంటూ ద వరల్డ్ ఇస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్స్. సో హోపింగ్ సో సార్. అండ్ ఇప్పుడున్న డైరెక్టర్స్ లో మీకు ఎవరి దగ్గర వర్క్ చేయాలి అని ఒక డ్రీమ్ ఉంటుంది సార్? చాలా మంది దగ్గర వర్క్ చేయాలి నాకు, నాట్ వన్ యాక్చువల్లీ. ఐ వాంట్ వర్క్ విత్ సుకుమార్ గారు, ఐ వాంట్ వర్క్ విత్ రాజమౌళి గారు, అండ్ దేర్ లాట్ ఆఫ్ న్యూ గైస్. ఐ వాంట్ వర్క్ విత్ సందీప్ రెడ్డి వంగ, ఐ వాంట్ వర్క్ విత్ వెంకటేష్ మహా, ఐ వాంట్ వర్క్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. Yes. అండ్ ఒకళ్ళ పేరు అంటే ఇమీడియట్ గా ఒకళ్ళ పేరు చెప్పమంటారు. మీరు ఇండస్ట్రీకి డైరెక్టర్ అవ్వాలని వచ్చారు కదా సార్, యాజ్ పర్ అవర్ షో. సో డైరెక్టర్ అవ్వాలని వచ్చిన తర్వాత హీరో అయ్యారు, సో డైరెక్టర్ అవ్వాలని ఆ ప్రాసెస్ ఎలా వచ్చింది, ఆ థాట్ అనేది? ఏమో సీ ద థింగ్ ఇస్, నేను చిన్నప్పటి నుంచి ఐ యూస్ టు వాచ్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ బేసిక్లీ. సో ఆ సినిమాలు చూస్తా చూస్తా అండ్ ఏమో అంటే ఐ కాంట్ టెల్ యూ అ పర్టిక్యులర్ మూమెంట్ వేర్ ఐ ఫెల్ట్ ఇట్, because I think it gradually grew inside me over time. But naak telisi ante around that time alaku chusavani, so aa time lo ni ante oka kada cheppali ani untundi kada korika, adi kaligindi. So desire to tell a story adu appudu vachindadu. So after that I started doing short films. Yes sir. So, and meeru eppati nuncho maaku cheptune unnaru sir audience ki Allu Arjun garu and Sunil garu kosam projects ready cheskunnanani. అంటే నేను డైరెక్షన్ అనేది కూడా నాకు సరిగ్గా తెలియదు, సో ఐ డోంట్ నో వెదర్ దే విల్ డూ ఇట్ విత్ మీ ఆర్ నాట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. సో బట్ నేను డైరెక్షన్ అనేది అంటే ఇప్పుడు డైరెక్షన్ చేయాలంటే ఒక 1 ఇయర్ గ్యాప్ తీసుకోవాలి. ఇట్స్ నాట్ అంటే ఏదో గ్యాప్ లో చేసేసేది కాదు, మనం గ్యాప్ తీసుకొని హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్, హ్యావ్ టు అంటే మొత్తం ప్రిపేర్ చేసుకొని చేయాల్సింది. సో ఐ డోంట్ థింక్ దట్స్ ద రైట్ టైం టు టేక్ అ గ్యాప్ ఫర్ అన్ ఇయర్, బికాస్ ఆల్రెడీ నేను 2 సార్లు 1.5 ఇయర్ బ్రేక్స్ తీసుకున్నా, అండ్ ఆ తర్వాత ఇప్పుడు కరోనా వల్ల 8 మంత్స్ బ్రేక్ వచ్చింది. సో ఐ డోంట్ వాంట్ టేక్ బ్రేక్ ఎనీ మోర్. ఎనీ టైం సూన్ బేసిక్. మీరు రాసుకున్న స్క్రిప్ట్స్ ఏ జోనర్ సార్? వాళ్ళ కోసం రాసుకున్న స్క్రిప్ట్స్ చాలా జోనర్స్ అంటే ఇట్ డిపెండ్ ఆన్ ద ఐడియా. అంటే ఒకసారి ఒక ఐడియా వస్తుంది, ఆ ఐడియా నుంచి ఐ జస్ట్ రైట్ అ స్క్రిప్ట్ ఓవర్ ఇట్. సో కమర్షియల్ కథలు రాసుకున్న, రూడ్ మూవీస్ రాసా, ఐ రిటర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్, రామ్కామ్స్ రాసా, ఐ రిటర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్, బట్ I don't know. And chaala genres are asking, but I don't know which one will work out. So sir, me permission tho oka chinna game lag plan chesam sir. Ma students andaru mee okka creativity chuddam ani anukuntunnaru sir. Okay, oka chinna improv game anesi okati anukuntunnam sir. Mentally exhausted, I don't know how well I can do it, but I'll try. Okay sir, so chinna story line cheptam so that you can continue. అండ్ మీరు ఎక్కడైతే బ్రేక్ ఇస్తారో ఐ షాల్ కంటిన్యూ అండ్ అగైన్ మీరు. ఓకే, వి షాల్. ఓకే ఓకే సార్. సో ఇప్పుడు స్టార్టింగ్ లైన్ నేను ఇస్తాను మీకు, దాన్ని మీరు కంటిన్యూ చేస్తే ఎక్కడైనా ఆపేయచ్చు. సో ద స్టోరీ లైన్ ఇస్, రమేష్ అనే వ్యక్తి ఒక రోడ్డు మీద నడుస్తున్నాడు సార్. నడుస్తూ నడుస్తూ సడన్ గా ఆగి దేన్నో చూశాడు. మీరు కంటిన్యూ చేయాలి. ఎదురు లారీ వస్తుంది, చెయ్యి అడ్డంగా అడ్డు పెడితే ఆ లారీ చేతికి తగిలి ఆగిపోయింది. ఆ లారీ నుంచి ఇప్పుడు దిగి బాలకృష్ణ గారు అతనికి తడకొట్టి ఏంటి బిడ్డ అని అడిగారు. చూసుకోలేదు అన్న ఇలా అంటే ఇంకేం చెప్తాం సార్, బాలకృష్ణ గారిని ఇన్వాల్వ్ చేస్తాం. వెరీ గుడ్ ప్లేస్ సార్. యూ ఇన్వాల్వ్డ్ హిమ్? ఐ డిడ్. సో ఇట్ యాక్చువల్లీ దేర్ ఇస్ దిస్ తమిళ ఫిల్మ్ కాల్డ్ సర్వం. ఓకే, ఆర్యాది. సో అందులో ఒక సాంగ్ లో ఉంటది అన్నమాట. సో హీ బి వాకింగ్, ట్రక్ వస్తా ఉంటే చెయ్యి అడ్డు పెడితే చేతికి తగిలి మొత్తం అన్ని ఎగురుతుంటాయి. ఓకే, అండ్ ఇంకొకటి ఇద్దాం అనుకుంటున్నాం సార్. మీరే మీరు ఒక జిమ్కి వెళ్ళారు, ఓకే,
మీరు ఒక జిమ్ కి వెళ్తే ఒక ఒక లేడీని ఒకరిని చూసారు అంతే చాలా సేఫ్ కంటిన్యూ సార్ ఆ ఒక్క వర్డ్ అన్నారు చూడండి ఇంకా కంటిన్యూ చేయడానికి కూడా లేదు వన్ బోత్ ద టైమ్స్ బ్రో యు హావ్ టు గివ్ దట్ టు మీ అసలు మామూలు లెవెల్ లో ఇది కాదు సార్ మీరు ఓకే అక్క మీరు ఏమన్నా అన్నారు సార్ మీరు ఓకే నా పేరు లావణ్య అండ్ నీ పేరు ఏంటి నాకు ఇంకా పేరు పెట్టలేదు ఓకే పేరు పెట్టకుండా ఎలాగొచ్చావు జిమ్ కి మరి జిమ్ చేయడానికి బాడీ ఉంటే సరిపోతుంది కానీ పేరు ఎందుకు బాడీ కోసమే కదా వస్తారు బాడీ ఉంటే ఎందుకు వస్తారు అంటే బాడీ అంటే లైక్ శరీరం ఉంటే సరిపోతుంది పేరు అక్కర్లేదు కదా మరి రిజిస్ట్రేషన్ కార్డులో పేరు రాయాలి కదా డబ్బులు ఇస్తే అది కూడా వేస్తారు ఓకే బాగుంది సార్ అండ్ నెక్స్ట్ ఫ్యూ క్వశ్చన్స్ మేము దిస్ ఆర్ దట్ అని మీరు ప్లాన్ చేసాం సార్ ఓకే మేము ఓకే అండ్ సార్ ప్లీజ్ డిప్లొమాటిక్ ఆన్సర్స్ అయితే ప్లీజ్ ఇవ్వద్దు సార్ మాకు ఓకే ఐ విల్ ట్రై మై బెస్ట్ ఓకే ఈ మధ్య నేర్చుకున్న కొంచెం డిప్లొమసీ సో అన్ని బయటకు వస్తుంది ఐ విల్ ట్రై మై బెస్ట్ ఓకే వైజాగ్ ఆర్ హైదరాబాద్ వైజాగ్ మౌంటైన్స్ ఆర్ ఓషన్స్ మౌంటైన్స్ అడ్వెంచర్ ఆర్ లాంగ్ డ్రైవ్ లాంగ్ డ్రైవ్స్ కార్స్ ఆర్ బైక్స్ ఐ లవ్ బైక్స్ బట్ ఐ హావ్ టు సే కార్స్ లవ్ ఆర్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ రొమాన్స్ ఆర్ యాక్షన్ రొమాన్స్ ఇప్పుడు కొంచెం టఫ్ క్వశ్చన్ సార్ హెబ్బా పటేల్ మ్యామ్ ఆర్ అవికా గోర్ మ్యామ్ మీ ఐ లైక్ మై సెల్ఫ్ బెటర్ దన్ బోత్ ఆఫ్ దెం సార్ ఎవరు ఇష్టం అని కూడా మనం చెప్పలేదు యూ హ్యావ్ టు పిక్ వన్ దట్స్ ఇట్ అవికా అవికా ఇస్ క్లోజ్ ఫ్రెండ్ ఓకే సో నెక్స్ట్ వన్ ఎస్ఎస్ రాజమౌళి ఆర్ త్రివిక్రమ్ రాజమౌళి సార్ మీరు ఎప్పుడైనా ఫ్యాన్స్ చూసి ఫ్యాన్స్ ఇలా కూడా ఉంటారా అని అనుకున్న సందర్భం ఏమైనా ఉందా సార్ ఒకసారి ద్రబ్బాలు వచ్చారు నా పేరు పచ్చబొట్టు వేయించుకుంది దాట్ మీన్ ఏం టాటూ సి ఐ డోంట్ రియలీ రికమెండ్ బికాస్ ఐఎమ్ కంప్లీట్లీ అగేన్స్ టాటూస్ బట్ అది చూసిన ఏంటి అసలు పిచ్చి అనిపించింది సో దట్ వాజ్ వన్ మూమెంట్ అండ్ వైజాగ్ లో మీరు ఫ్రెండ్స్ తో బాగా హ్యాంగ్ అవుట్ అయ్యే ప్లేస్ ఏంటి సార్ ఆర్కే బీచ్ లోని విక్టరీట్స్ అని ఉంటారు కరెక్ట్ గా ఆపోజిట్ లో కూర్చునే వాళ్ళం రోజంతా కూడా లైక్ పొద్దున్న 4 దాకా కూర్చునే వాళ్ళం అక్కడ ఓకే అండ్ మీరు చిన్నప్పుడు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ వేశారని మాకు తెలిసింది సార్ అండ్ మీరు హీరో అయ్యాక కూడా ఒక నార్మల్ పర్సన్ గా బయటికి వెళ్ళడానికి ఫ్యాన్సీ డ్రెస్ లాంటివి ఎప్పుడైనా వేశారా సార్ యాక్చువల్లీ అమలాపురంలోని డీజే సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో చూడాలని అక్కడ సింగిల్ స్క్రీన్ లో నా కోరిక అన్నమాట అమలాపురంలో ఉన్నప్పుడు ఆయన షూటింగ్ ఫర్ రంగుల రత్నం సో అప్పుడు మొత్తం గెడ్డం అన్ని పెట్టుకొని ఐ థింక్ ఇన్స్టాల్ కూడా ఉంటుంది అనుకుంటా పెట్టినట్టు సో దట్ వాస్ వన్ అప్పుడు యాక్చువల్ నిజంగా అయింది నాకు ఇంకా అది మీరు కావాలని గెడ్డం అంతా పెట్టుకున్నా అది నిజంగానే అయింది షూటింగ్ లోనే అయింది ఓకే అండ్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్ అండ్ ఎలాంటి జానర్స్ చేయబోతున్నారు నా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇట్స్ మ్యాన్ ఆన్ ద రన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ బేసికల్లీ ఇట్స్ కైండ్ ఆఫ్ థ్రిల్లర్ అంటే మనకి వచ్చే హారర్ థ్రిల్లర్ కైండ్ కాదు మ్యాన్ ఆన్ ద రన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అది మళ్ళీ కొండవీజ్ కుమార్ గారితో చేస్తున్నా సో ఇట్స్ కంప్లీట్ న్యూ జోనర్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ సేమ్ మొత్తం ఒరే బుజ్జిగా టీమే అంతా కూడా బట్ మా అందరికి కూడా ఇట్స్ కంప్లీట్ న్యూ జోనర్ అనమాట నన్ ఆఫ్ అస్ హావ్ డన్ ఎ ఫిల్మ్ ఇన్ దిస్ జోనర్ బిఫోర్ సో అది చేస్తున్నా దాని తర్వాత గోయింగ్ ఎ ఫిల్మ్ శ్రీను అని చెప్పి అన్నపూర్ణ స్టూడియోస్ లో చేస్తున్నాను అండ్ దాని తర్వాత ఫ్రమ్ డిసెంబర్ డూయింగ్ దిస్ వన్ ఐ టోల్డ్ యు స్టాండ్ అప్ ప్లేయింగ్ స్టాండ్ అప్ కామెడీ చేస్తున్నాను అండ్ దాని తర్వాత ఐ యామ్ రీమేకింగ్ డ్రీమ్ గర్ల్ ఏంటిది సార్ డ్రీమ్ గర్ల్ ఓకే అండ్ ఆస్పైరింగ్ యాక్టర్స్ అలాగే డైరెక్టర్స్ ఎస్పెషల్లీ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ మీరు ఇచ్చే సజెషన్ గానీ అడ్వైజ్ ఏంటి సార్ yes yeah so I just only want to say one thing never think that you are the best always try to get better and never give up సో ఇప్పుడు కొన్ని మీ ఫ్యాన్స్ అలాగే మా స్టూడెంట్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్ ఒక ఫన్నీ క్వశ్చన్స్ ఉంటాయి సీరియస్ క్వశ్చన్స్ అన్ని ఉంటాయి సార్ సో ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మనోజ్ చంద్ర ఫ్రమ్ వైజాగ్ సార్ అన్న ఆల్ఫాబెట్స్ ని రివర్స్ ఆర్డర్ లో చెప్పడానికి ట్రై చేయండి Z Y X
WVUTSRQPONMLKJIHGFEDCBA. సూపర్ సార్. అండ్ నెక్స్ట్ మీరు మీ లాక్డౌన్ లో రొటీన్ ఎలా ఉండింది అండ్ మీరు చూసిన బెస్ట్ ఫిల్మ్స్ ఏంటి అని అడుగుతున్నారు సార్. Actually, and I rewatched a lot of films and also I've seen a lot of new films too. But from the film that I've rewatched, I've rewatched my favorite films, October Sky, Forrest Gump, Into the Wild. And I've seen a lot of Hindi cinema also chala chusaru. But yeah, those are my all-time favorites, moodu cinemalu kuda. Okay. And my stress buster enti sir? Meeku eppudaina stress vachinappudu em ekku chestu untaru? I'll watch either Friends or Big Bang Theory. Okay. And me fans nunchi oka request undi sir. Mee favorite actors dialogue either imitating them or mee own style lo cheppandi ani. Evadu kodite dimma tirige mind block ayipoddu. Add ayipoddu. I'm a huge fan of his. I'm not trying to imitate him, just nen cheppanu dialogue. Avunu sir. And apart from films meeru cricket kuda follow avutu untara sir? Appudu appudu. Are you watching this IPL sir? Takwa. And the next one is oka tongue twister okal pampicha sir, ante mee recent film ore bujjiga related oka tongue twister sir. Okay, so the tongue twister goes as bujjigaadu bajjilu tini bujjiga bajjunnadu. Bujjigaadu bajjilu tini bujjiga bajjunnadu. Yes, bujjigaadu bajjilu tini bujjiga bajjunnadu. 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 Bujjigaadu bajjilu tini bujjiga bajjukunnadu. Okay. సార్ ఏం సార్ అన్ని మీరు ఏస్ చేసేస్తున్నారు అన్ని రౌండ్స్ సార్. అండ్ నెక్స్ట్ మీ ఒక కొన్ని పిక్చర్స్ మాకు దొరికాయి సార్, ఆ పిక్చర్స్ ఏంటి అనేది మీరే మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. ఓకే సార్, ఒక్క నిమిషం. సో ఐఎమ్ షేరింగ్ ద స్క్రీన్. ఫస్ట్ పిక్చర్ ఎప్పుడు తీశారు అండ్ ఏంటిది? దిస్ వాస్ లైక్ ఐ థింక్ ఐ వాస్ 15 ఆర్ సంథింగ్. సో ఇది అప్పుడు యాక్చువల్లీ నేను సింహాచలం వెళ్ళి చూపించాను అప్పుడు. ఓకే, ఆ తర్వాత ఆఫ్టర్ అ ఫ్యూ మంత్స్ ఆఫ్టర్ దట్ ఇది ఆర్కే బీస్ లో అయితే గౌతమ్ అని మా ఫ్రెండ్ తను క్లిక్ చేసాడు ఇచ్చి. ఓకే, అండ్ నెక్స్ట్ ఫోటో వచ్చేసి ఈ ఫోటో ఎక్కడ అండ్ ఆపోజిట్ లో ఎవరు ఉన్నారు? ఇది పార్క్ హోటల్ లో. ఈ పార్క్ హోటల్ లోని షూటింగ్ ఫర్ వన్ షార్ట్ ఫిల్మ్ అప్రోచ్ అని చెప్పి అగైన్ మీ చాంద్రయాన్ సుభాష్. సో వైజాగ్ లో వైజాగ్ లో పార్క్ హోటల్ ఉంటది కదా అక్కడ. సో అది షూటింగ్ చేస్తున్నప్పుడు తీసిన పిక్చర్. ఓకే, నెక్స్ట్ పిక్చర్ కొంచెం దారుణంగా ఉంటుంది సార్. అయ్యో, దిస్ ఇస్ వే బ్యాక్. ఐ థింక్ ఐ వాస్ 13 ఆర్ 14 అనుకుంటా. అవును సార్, అది ఊరికే అప్పుడు. సో మా అన్నయ్య తీసినట్టున్నాడు పిక్చర్. అది ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్. సో ఊరికే అప్పట్లో పిక్చర్ ఉంటుంది కదా, ప్లీజ్ టేక్ ఇట్ ఆఫ్, అది చూడడం నాకే అసలు. ఓకే సార్. సార్, అండ్ ఒక సీరియస్ క్వశ్చన్ ఒకటి ఉంది సార్, మీ ఫ్యాన్స్ నుండి నా నుండి ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుండి. మీరు 2013 లో మీరు డెబ్యూ చేశారు కదా సార్, అండ్ ఇప్పుడు బీన్ 7 ఇయర్స్ సిన్స్ యూ హావ్ కమ్. బట్ మీరు మాత్రం 2013 లోనే టైం ఎలా సార్ పాస్ చేశారు? ద లెవెల్ ఆఫ్ ఫిట్నెస్ కానీ, సేమ్ యంగ్నెస్? సీరియస్లీ సార్, ఐ ఈట్ అ లాట్ ఆఫ్ ఫుడ్, ఐ యామ్ ఎ హ్యూజ్ ఫుడీ. ద ఓన్లీ థింగ్ ఇస్ గాడ్స్ గ్రేస్ అండ్ థింకింగ్ అండ్ గుడ్ జెనెటిక్స్. I think so. Ante fitness and I think I look pretty different from them. Ante meer nesam kattam kuda sarigga vachadu kada. Avun sir, but still you look like 15 or 17 18 I that is too much. I don't look like a fitness 17. If 50 upon 18 or 20 sir, adu kuda inga chaala chaala takku adu kuda oka 25 and I'm 28 25 ante okay namutha gaani. 18-20 అంటే చాలా కష్టంగా ఉంటుంది. భోజేకర్ల దగ్గర అద్దా బిస్కెట్ సార్. బిస్కెట్ కాదు సార్, సీరియస్లీ మాకు అలా అనిపిస్తూ ఉంటుంది సార్. అంటే ఐ వర్క్అవుట్ ఇన్ రెగ్యులర్ ఇంటర్వెల్స్, ఐ నాట్ ఈవెన్ ఫిట్నెస్ బికాస్ సంథింగ్. ఐ వర్క్అవుట్ అంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వర్క్అవుట్ చేస్తూ ఉంటారు వెన్ ఇట్స్ నీడెడ్. బట్ ఐ డోంట్ నో, గాడ్స్ క్రియేషన్ గుడ్ జెనెటిక్స్ ఐ గెస్. అండ్ లాస్ట్ రౌండ్ మా షోలో చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్ ఒకటి ఉంది సార్.
ప్రతి వచ్చిన సెలబ్రిటీస్ అందరూ ఎగ్జాంపుల్ తరుణ్ భాస్కర్ సార్ అండ్ కార్తికేయ సార్ కూడా వచ్చారు సో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు సార్ యూ హ్యావ్ టు కాల్ సమ్వన్ మీకు ఫ్రెండ్స్ లో బాగా తెలిసిన వాళ్ళకి ప్రాంక్ కాల్ చేయాలి సార్ ఎవరైనా చూస్ చేసుకోవచ్చు అందరి దగ్గర నెంబర్ ఉంటుంది కదా అంటే ప్రాంక్ కాల్ కాకుండా వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలి ఇంట్రెస్టింగ్ గా అవును సార్ లైక్ మన ఇద్దరికి ఛాన్స్ వచ్చింది నెక్స్ట్ ఇద్దరు కలిపి ఫిల్మ్ కలిసి చేద్దామా అని అలాగే సడన్ గా సర్ప్రైజ్ ఐల్ కాల్ మధునందన్ ఓకే నా ఫోన్ నుంచి చేయనా బట్ అప్పుడు ఈ కాల్ కట్ అయిపోతే మాకు అవును సార్ ఇఫ్ పాసిబుల్ వేరే ఫోన్ ఏమైనా ఉందా సార్ అవైలబిలిటీ నాట్ యాక్చువల్లీ I'm not cheating on two women to have two phones. But two SIMs undochu kada sir? Le iPhone lo dual SIM ledhu. Okay. But do one thing, why don't you call him? Sir? Why don't you call him? Okay, sure. Ante na call lift chestadu. Chestadu edhigeyadu. Chuddam. We'll see. Okay. Number chat lo pettu. Say something. కాల్ చేసి ఏమన్నా చెప్పాలి సార్ మీరు ఏమన్నా హింట్ ఇస్తే అంటే హింట్ ఇవ్వండి ఓకే స్పీకర్ పెడుతున్నాను సార్ కోవిడ్ వచ్చి ఏం చేయాలి హలో 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 మధు గారండి సార్ నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్ వైజాగ్ నుండి మాట్లాడుతున్నాను నేను రోహిత్ మాట్లాడుతున్నాను సార్ మీకు చాలా పెద్ద ఫ్యాన్ సార్ హలో సతీష్ గారు కాదండి రోహిత్ సార్ సార్ నాకు ఇప్పుడు కోవిడ్ పాజిటివ్ వచ్చింది సార్ ఏం చేయమంటారు సార్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ నెంబరే ఇచ్చారు సార్ మధు గారితో మాట్లాడండి అని ఎక్కడ సార్ మీ అడ్రస్ చెప్తారా సార్ అవును సార్ అంటే మీ ఇంట్లో అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయని విన్నాం సార్ ఓకే మీ అడ్రస్ కాస్త చెప్తారా సార్ ఓకే సార్ అండ్ అలాగే మేము మీ కారు బైక్ కూడా యూజ్ చేసుకోవచ్చా సార్ 14 డేస్ తర్వాత ఓకే పెట్రోల్ మాత్రం మీరే చేయించాలి సార్ ఇంటర్వ్యూ విత్ రాజ్ తరుణ్ సార్ అండ్ మీకు ఇలా ప్రాంక్ చేయమన్నారు సార్ నా పేరు రోహిత్ సూరిశెట్టి సార్ ఐఐటి కర్పూర్ లో స్టూడెంట్ ని అండ్ రాజ్ తరుణ్ ఇస్ ఆన్లైన్ సార్ ఇంటర్వ్యూ చేస్తూ ఉండాలి ఓకే సార్ ఒరే బుజ్జిగాలో మీ రోల్ చాలా బాగుంది సార్ హార్టి కంగ్రాట్యులేషన్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ లిఫ్టింగ్ అవర్ కాల్ సార్ బాయ్ సార్ బాయ్ హోప్ ప్రాంక్ చాలా బాగుంది అనుకుంటాను సార్ అర్థమైపోయినట్టుంది అదే స్టార్టింగ్ లోనే అర్థం అయిపోయినట్టుంది సార్ యూఆర్ మోస్ట్ వెల్కమ్ అంటున్నారు అవును సార్ So, thank you so much for spending your valuable time with us, sir. Hope you had great fun. And finally, my students and audience gurinchi meer em cheppalanukuntunnaru, sir? Just want to say one thing. Just please stay home, stay safe. Jagrataga undandi, mask veskondi, keep sanitizing. And watch a film, Ore Bujhiga, you're going to have a lot of fun. And watch it on AHA. Please subscribe to AHA and watch it on AHA. Don't encourage piracy. Hi, this is Raj Tarun. Please subscribe to the YouTube channel Rohit Sursetti. All the best for your future projects, sir. Thank you. Thanks a lot. Thank you. Bye, sir. Bye.